పిసిసి అధ్యక్షుడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, కేసీఆర్ వేస్ట్ గా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు అవసరం, 3 గంటలే సరిపోతుంది అంటాడు. మరి 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. అంటే నేను ఒక్క మాట చెప్తా, దయచేసి మీరు గమనించాలి. ఈరోజు భారతదేశంలో అన్నిటికీ, ఇండ్లకు కావచ్చు, దుకాణాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఐటీకి కావచ్చు, అట్లే మన వ్యవసాయానికి కావచ్చు, 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ. నిన్న కాక నిన్న నడిగడ్డకు వచ్చండి కేసీఆర్, ఎంత సిగ్గులేనోడా. రేవంత్ రెడ్డి 5 గంటలు కరెంట్ అన్నాడు, నేను 24 గంటలు ఇస్తున్నా. ఏడన్నానో చూపియాలి, 3 గంటలు 5 గంటలు రేవంత్ రెడ్డి అంటున్నా అని అంటుడు. నీకు నిజంగానే చీము నెత్తురుంటే, నిజంగానే నీ అయ్యక్ చక్కగా ఉంటే ఎక్కడ 24 గంటలు విద్యుత్ వద్దు, 3 గంటలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఎక్కడ నమో చూపియాలి చంద్రశేఖరరావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నయ్యాలంటే, ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చింది, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తీసింది, 1200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉంటే ఒక్క సంతకంతోనే 2004లో ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలు రద్దు చేసిండు, అక్రమ కేసులు తొలగించండు. ఉచిత విద్యుత్ పేటెంట్ మాది, ఉచిత విద్యుత్ ఆలోచన మాది. ఈ రైతులు బాగుపడాలంటే ఉచిత విద్యుత్ ఇయ్యాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ.